ना पंतम तो अच्छा है। एडू एनिमिटी तो मुझे अच्छा लगता है सुनना। అప్పుడు అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఆకండి గురించి ఆలోచన చేస్తుంటుండగా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన మా హృదయాన్ని మీరు సిద్ధపరిచిన ఆయన మీరు ఆకడ కొరకు ఎదురు చెప్పేవారుగా అయ్యా నాయన మీ ఆగమన ప్రత్యక్షత కొరకు కృప మీ కనిపెట్టుకుని నాయన నీతితో భక్తితో స్వస్థతో ప్రత్యేకటువంటి వారిగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని ప్రభా మా ఆత్మల క్షేమార్థమై దీవించి పంచిపెట్టమని అయ్యా నాయన మాకు కావలసినటువంటి కృప అయ్యా నా తండ్రి నాయన మాకు మేము నేర్చుకోవాల్సినటువంటి సంగతులు కృప మీరు మాకు నేర్పించమని నాయన మీ తండ్రిలో ప్రార్థన చేసుకుంటున్నాం. కృప పరిశుద్ధాత్మదేవ మీరు మాకు తోడుగా ఉండి మీ మాటలు పలికించి మాకు కావలసినటువంటి నాయన నా తండ్రి నా కృప వాక్య భాగాలు దయచేయమని మీకేమైనా చెల్లించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామున్న ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. గత వారంలో ధ్యానం చేసేటువంటి ఆఖరిగా విశ్వాసుల యొక్క తీర్పును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అనగా యేసు ప్రభువు యొక్క ఆగమన ప్రత్యక్షత అనగా రాప్చర్ అంటాం కదా, ఆయన యొక్క ఆగమన ప్రత్యక్షత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరి క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదటి లేస్తారు. ఆ తర్వాత సజీవులమై క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడిన వారు కూడా ఒక క్షణంలో మార్పు చెంది ఆ వారితో పాటు మధ్యాకాశంలోనికి కొనిపోబడతామనే సంగతి రాత్రి గత వారంలో మనం ఆలోచన చేసి అనగా యేసు ప్రభు యొక్క ఆగమన ప్రత్యక్షత మధ్యాకాశానికి వస్తుంది. అనగా యేసు ప్రభు వారు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తాడనే సంగతి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో రక్షించబడి చనిపోయినటువంటి వారు రక్షించబడి బ్రతికున్నటువంటి వారందరూ కూడా సంఘం ఎత్తబడుతున్నట్లుగా మనం చూస్తాము. ఎత్తబడిన సంఘం మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు జరుగుతుందనే సంగతి మనం ఆలోచన చేసాం. ఏ రీతిగా తీర్పు జరుగుతుందంటే మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒకటి వ్యక్తిగతంగా మనం తీర్పు తీర్చబడతాము, రెండవదిగా ఆయన అప్పగించిన పరిచయను బట్టి తీర్పు తీర్చబడతాము, ఆ తర్వాత పందెపు రంగంలో పరిగెత్తే దాన్ని బట్టి బహుమానం సంపాదించుకుంటాము అనేటువంటి మూడు విషయాలు మనం ఆలోచన చేస్తూ వచ్చాం గత వారంలో. కనుక తీర్పు తీర్చబడినప్పుడు విశ్వాసులందరూ కూడా అనగా దేవుని యొక్క సంఘము మరి ఇవాల్యుయేట్ చేయబడి అంటే వారి వారి యొక్క క్రియల చొప్పున, వారి వారి యొక్క ప్రయాస చొప్పున, వారి వారి యొక్క పనుల చొప్పున వారందరూ కూడా అంటే వారు పాపాన్ని గురించి తీర్పు తీర్చబడరు కానీ వారు రక్షించబడిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలను బట్టి, దేవుడు వారికి అనుభవించిన పరిచయను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి దేవుడు వారందరినీ కూడా తీర్పు తీర్చి ఆ తీర్పు తీర్చిన తర్వాత వారి యొక్క పరిస్థితి మనం చూసాం కదా. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం 10 చదివినప్పుడు వారి వారి పని అగ్నియే పరీక్షించును అంటాడు. ఎవడైనా ఈ పునాది మీద కర్ర గడ్డి పొయ్యి కట్టబడినట్లయితే, లేకపోతే బంగారం వెండి బంగారము వెలగరాలతో కట్టబడినట్లయితే ఆ పని అగ్ని పరీక్షిస్తుందని, అగ్ని పరీక్షకి ఏదైతే నిలబడతాదో వాడు బహుమానం పొందుతారనే సంగతి మనం విన్నాం కదా. కాబట్టి ఆ రీతిగా వారి వారి పని వాల్యుయేట్ చెప్పాడంటే ఎంతవరకు పనిచేశారు, ఎంతవరకు మీరు నాకు ప్రయాసపడ్డారు, వారికి తగినటువంటి బహుమానం ఏంటి అనేటువంటిది ఆ ప్రభువార తీర్పులో విశ్వాసుల యొక్క తీర్పులో దేవుడు ఆయన విశ్వాసుల యొక్క తీర్పులో దాన్ని నిశ్చయిస్తారు.
అంటే అవిశ్వాసుల తీర్పులో మనం చేసిన దాన్ని బట్టి మన ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, సెకండ్ ర్యాంక్ వస్తుందా, లాస్ట్ ర్యాంక్ వస్తుందా మనకు తెలియదు. కానీ మొత్తానికి వచ్చిన వారందరినీ కూడా విమర్శిస్తారు. విమర్శించిన తర్వాత వారి వారి పనిని బట్టి వారికి బహుమానం సిద్ధపరచబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఆ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత జరిగే సంగతి ఏంటంటే యేసు ప్రభువారు వారందరినీ కూడా తన యొక్క మహాకృపను బట్టి వారందరినీ కూడా తన వారి తన నీతి చేత కప్పి నీతిమంతులుగా తీర్చి వారికి తెల్లటి వస్త్రములు ఇస్తున్నట్టుగా మనం చదివిన వాక్యంలో సన్నపు నార బట్టలు వారికి ఇవ్వబడతాయి. కాబట్టి వారందరూ కూడా ఏంటంటే ఆ సన్నపు నార బట్టలు వేసుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని వారంతా కూడా ఎక్కడికి వెళ్తారంటే పెళ్లి విందుకి వెళ్ళిపోతారు, వారిలో పైకి వెళ్ళిపోతారు. అంటే పెళ్లి విందు జరుగుతుంది అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. తగిన సంగతి గొర్రెల వివాహ మహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచు కొనుతున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటున్నాను. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే పరలోకంలో జరిగేటువంటి ఏంటంటే మరి పెళ్లి వివాహం అనగా పెళ్లి విందు జరుగుతున్నట్టుగా మనం చూడాలి. ఇప్పుడు ఈ యొక్క తీర్పు జరిగిపోయిన వెంటనే పెళ్లి విందు జరుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యూదుల యొక్క పెళ్లి మూడు స్టేజెస్ లో జరుగుతుందండి. యూదుల యొక్క ఆచార ప్రకారంగా, జ్యూస్ యొక్క కస్టమ్స్ ప్రకారంగా పెళ్లి విందు మూడు మూడు భాగాలుగా జరుగుతాయి. మొట్టమొదటి దాన్ని అంటాం కదా బెట్రోతలు అంటాం. బెట్రోతలు అంటే ప్రధానం చేయబడతారు. మొట్టమొదటిగా బెట్రోతలు అంటే ప్రధానం చేయబడతారు. ఆ తర్వాత రెండవ స్టేజ్ ఏంటంటే సెలబ్రేషన్స్ అంటాం. ఆ బెట్రోతలు చేయబడిన తర్వాత పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిన తర్వాత దాదాపు ఏడు దినాలు వారి సెలబ్రేషన్స్ జరుగుతాయి, విందులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మూడవది ఏంటంటే వివాహం జరుగుతుంది, వివాహ కార్యం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసేటప్పుడు ఏంటంటే ఈ బెట్రోతల కార్యక్రమం జరుగుతుందంటే పెళ్లి కుమారుడు తండ్రి తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా కలిసి వారు వెళ్ళి చూసుకొని మాట్లాడుకుంటారు. వారు ఏంటి మామూలుగా మనం ఇక్కడ మాట్లాడుకుంటారు కదా, పెళ్లి కుమార్తె తండ్రి తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకున్నట్టుగానే మాట్లాడుకొని వారి ఒక అగ్రిమెంట్కి వస్తారు. వారి ఒక అగ్రిమెంట్ అంటే మీ అమ్మాయిని మా అబ్బాయితో చేసుకుంటామనేటువంటి మామూలుగా మనం జరిగేటువంటి వాస్తవం కదా మనం చూస్తున్నాం కదా, ఆ రీతిగా వారు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏ అగ్రిమెంట్ అయితే యూదులు తీసుకుంటారో అగ్రిమెంట్ బైండింగ్ అనమాట, లీగల్లీ బైండింగ్ అది. అదేమాత్రం కూడా దాన్ని క్యాన్సిల్ చేయడానికి వీలు లేదనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు. కనుక ఆ రీతిగా వారు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు డౌరీ కూడా మాట్లాడుకుంటారు. డౌరీ అంటే మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే అమ్మాయిల అబ్బాయికి డౌరీ ఇస్తారు. కానీ యూదుల సాంప్రదాయ ప్రకారం ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకి డౌరీ ఇస్తారనమాట, అబ్బాయిలు అమ్మాయిలకి డౌరీ ఇస్తారనమాట. ఆ డౌరీ కూడా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే పెళ్లి డేట్ మాట్లాడుకుంటారు, ఎప్పుడు పెళ్లి చేయాలనే సంగతి కూడా మాట్లాడుకుంటారు. ఆ పెళ్లి చేసే సంగతి కేవలం పెళ్లి కుమారుడు ఒక్క డిసైడ్ చేసే పని ఏంటంటే పెళ్లి కుమారుడు యొక్క తండ్రి మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తాడు. మరి ఇంకెవ్వరికి కూడా ఆ డేట్ అప్పుడు ఎవరికి కూడా తెలియదు అని తెలియపరచారు. కనుక ఆ విషయాన్ని కూడా గమని కేవలం పెళ్లి కుమారుడు యొక్క తండ్రి మాత్రమే ఆ యొక్క డేట్ నిర్ణయించి అది కేవలం అతని దగ్గరే ఉంచుకుంటాడు, ఎవరికి చెప్పడు ఆ డేట్. కాబట్టి ఈ రీతిగా అగ్రిమెంట్ అయిపోతుంది. అగ్రిమెంట్ అయిన తర్వాత వారిద్దరికి కూడా బెట్రోతల్ సెరమనీ జరుగుతుంది. కాబట్టి బెట్రోతల్ సెరమనీ జరిగిన తర్వాత లీగల్ గా ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ లీగల్లీ బైండింగ్ అనేటువంటి విషయాన్ని గమనించాలి. కనుక దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు సంఘంకు ఎప్పుడు ప్రదానం చేయబడ్డారు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చదవండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలో ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎప్పుడు జరిగిందంటే జగత్ పునాది వేయబడక ముందే యేసు ప్రభువులో తన కొరకు పరిశుద్ధుల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంటే
యేసు ప్రభు వారి కొరకు జగత్ పునాది వేయబడక ముందే విమోచన కార్యాన్ని ఏర్పాటు చేసి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సంఘం కొరకు విమోచన దగ్గరైదనంగా దాన్ని తాను అర్పించుకుని అంటే ఆ రీతిగా ప్రదానం చేయబడినట్టుగా అంటే జగత్ పునాది వేయబడక ముందే ప్రదానం చేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొరింతీలకు రాసిన పత్రికలు కూడా ఇంకొక మాట చూద్దాం. కొరింతీలకు రాసిన పత్రిక 2 కొరింతీ 11 అధ్యాయం 2 వచనం చదవండి. 2 కొరింతీ 11 అధ్యాయం 2 వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రుడాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. కానీ సర్పము చాలు చాలు ఏదైనా దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకంగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పించవాలని మిమ్మల్ని ప్రధానము చేస్తుంది అంటాడు. కాబట్టి ఆ రీతిగా వారు ఆ అగ్రిమెంట్ అనేటువంటిది భూమి పునాదులు వేయబడక ముందే జరిగింది. ఆ తర్వాత ఏ రోజైతే మనం రక్షించబడి క్రీస్తునందు విశ్వాసానికి బాప్తీసం తీసుకుంటున్నామో ఆ రోజున మనం ప్రభుతో ప్రదానం చేయబడినటువంటి వారు అంటే సంఘంలో చేర్చబడతాం. సంఘము ప్రభు చేత ప్రధానం చేయబడినట్టుగా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ తర్వాత రెండవదిగా డౌరీ అంటే చూడండి, పేదలు రాసిన మొదటి పత్రిక 1:18-19 చదవండి. పేదలు రాసిన మొదటి పత్రిక 1:18-19 పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేరు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు అరుగుదురు కదా. ఏం చెప్పవచ్చు, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తం చేత విమోచింపబడితరని మీరు అడుగుతారు అంటున్నారు. చేయ వస్తువుల చేత దేంతో కొనబడ్డం అనమాట, మనం సంఘాన్ని దేంతో కొనుక్కున్నాడు యేసు ప్రభువు, తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కళంకమైనటువంటి పవిత్రమైనటువంటి ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కొని ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అంటే ఆయన ఇచ్చిన డౌరీ ఏంటంటే తన ప్రాణాన్ని మన కొరకు డౌరీగా దేవుడు ఏర్పాటు చేశాడనమాట. కాబట్టి ఆ రీతిగా ఆ యొక్క ఏర్పాటు దేవుడు జరిగించి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆయన సంఘాన్ని కొనుక్కున్నట్లుగా గమనించాలని చెప్పి కోరుతా. ఇది మొదటి స్టేజ్ లో జరిగేటువంటి సంగతి. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి పెండ్లి కుమారుడు, రెండోది ఏంటంటే సెలబ్రేషన్ టైం అంటాం. అంటే పెండ్లి కుమారుడు మరి అనుకోనటువంటి సమయంలో అంటే వస్తాడు. అనుకోనటువంటి సమయంలో ఏం చేస్తాడు చెప్పండి, పెండ్లి కుమారుడు తన స్నేహితుల్ని తీసుకొని పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెండ్లి కుమార్తెని తీసుకుని వెళ్తాడు. మన అందరికీ 10 మంది కన్యకల సంగతి జరుగుతుంది కదా, 10 మంది కన్యకలు కూడా ఏం చేశారు, డ్యూటీలు తీసుకున్నారు, డ్యూటీలు సిద్ధపరుచుకున్నారు. సిద్ధపరుచుకున్న తర్వాత వారందరూ పెండ్లి కుమారుడు వస్తాడని ఎదురు చూస్తూ వచ్చారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయడాన్ని బట్టి కునికి నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి అందరూ నిద్రపోతే గబగబా లేచి వారి దీపాలు వెలిగించేటప్పటికి 5 దీపాలు వెలిగినాయి, 5 దీపాలు డ్యూటీలు వెలగలేదు. కాబట్టి ఆ పెండ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు. కాబట్టి ఈ పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే తన స్నేహితుల్ని తీసుకుని మధ్యరాత్రి వేళ పెండ్లి కుమార్తెను తీసుకురాడంటే పెండ్లి కుమార్తె యొక్క ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చిన తర్వాత పెండ్లి కుమార్తెను తీసుకుని మళ్ళా తన తండ్రి ఇంటికి వెళ్తాడు. తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని 7 దినాలు గొప్ప విందులు జరుగుతూ ఉంటాయి అనమాట. 7 దినాలు గొప్ప పండగ జరిగినట్టుగా జరుగుతూ ఉంటుంది అనమాట. పండగ జరిగినట్టుగా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఆ తర్వాత మ్యారేజ్ డేట్ సిద్ధపరుస్తారు. మ్యారేజ్ డేట్ సిద్ధపరిచి ఆ కేవలం అది ఆ డేట్ తండ్రికే తెలుసు కాబట్టి ఆ తండ్రి దాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని ఏర్పాటు చేసి వారిని ఏంటంటే ఫిజికల్గా కాదు కానీ స్పిరిచువల్గా ఏంటంటే సంఘాన్ని క్రీస్తు ప్రభుతో పాటు క్రీస్తు ప్రభువారికి సంఘాన్ని అప్పగించి వారిద్దరిని కూడా ఏంటంటే మనందరికీ తెలుసు కదా, మరి ఎఫ్ఎస్సీల గ్రంథ పత్రిక 5:22-33 చదివినట్లయితే ఆ ప్రభారం ఏం చేస్తారు చెప్పండి. దాన్ని అక్కడ మనం చూసినట్లయితే తగని మాటలు ఉంటాయి చూడండి. ఎఫ్ఎస్సి 5:22-33 స్త్రీలారా, ప్రభువులకు అంటే మీ సొంత పురుషులకు లోబడి ఉండు, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు,
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను. చూసినట్లయితే భార్య భర్తల సంబంధం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది కదా. స్త్రీ పురుషులు భార్యను ప్రేమించాలి, స్త్రీ అమ్మ తన భర్తకు లోబడాలి. అయితే ఆ ప్రభాత ఏం చేస్తారట, ఆ సంఘము అది ఆ సంఘం ముడతాయనను అది కలంకమైనను క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వాళ్ళనని వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పత్రికై తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఆ సంఘాన్ని సిద్ధపరచుకుని ఆయన తన ఎదుట నిలవబెట్టుకుని ఆహ్వానం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి, ఆ రోజు నా గొప్ప పెళ్లి విందు జరుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వివాహ కార్యక్రమం జరిగిన తర్వాత అప్పుడు కొత్త గొప్ప విందు జరుగుతుంది. విందు జరుగుతుంది. ఈ విందు ఎప్పుడు జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఏడేళ్ల శ్రమకాలం ఆఖరి దినాల్లో జరుగుతుంది. ఆఖరి దినాల్లో ఈ విందు జరుగుతుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆఖరి దినాల్లో విందు జరుగుతుంది కాబట్టి ఈ ఆఖరి దినాల్లో మరి గొప్ప విందు జరుగుతుంది. మరి ఆ విందుకు ఎవరు ఎవరు పిలువబడతారు, ఎవరు వస్తారు ఆ విందులో? మరి తంగం అంటే ఏంటి చెప్పండి. తంగం అంటే మరి యేసు ప్రభువారు కల్వరిశిలువ మరణించి ఆ పెంతెకొస్త దినాల నుంచి మరి ఆగమనం అనగా ఈ యొక్క మరి యేసు ప్రభువారు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళేంత వరకు కూడా ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా సంఘం అంటాం. వారిని ఏమంటాం, వారిని సంఘం అంటాం. సంఘమము వధువైన మరి పెళ్లి కుమార్తె అయితే, యేసు ప్రభువారము పెళ్లి కుమారుడు అయితే మరి గెస్ట్లు ఎవరు ఉంటారు అక్కడ? గెస్ట్లు ఎవరు అంటే అప్పటికే రెండో మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పాత నిబంధన భక్తులు, పాత నిబంధన సెయింట్స్, ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అనేటువంటి వారు మరి ఎత్తబడరు. వారు ఎప్పుడు ఎత్తబడతారంటే ఏడేళ్ళ శ్రమకాలం ఆఖరి దినాల్లో ఆఖరి భాగంలో వారు ఎత్తబడతారు. ఎత్తబడి ఈ పెళ్లి విందుకు చేర్చబడతారు. పెళ్లి విందుకు ముందు వారు వస్తారు, వచ్చి వారు అక్కడ చేర్చబడతారు. పెళ్లి విందుకు చేర్చబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మరి ట్రిపులేషన్ సెయింట్స్ అనే వారు కూడా ఎప్పుడు ఎత్తబడతారంటే వారు కూడా ఈ యొక్క పెళ్లి విందుకు ఆఖరి అనగా ఈ యొక్క ఏడేళ్ల శ్రమకాలం ఆఖరి దినాలు ఎత్తబడి వీరందరూ కూడా ఏంటంటే కలిసి మరి తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్లటి గుర్రాలను దెక్కి వీరందరూ కూడా ఏంటంటే ఆ పెళ్లి విందులో పాల్గొని ఆ మహా గొప్ప విందులో సంతోషిస్తారు. అది మహా గొప్ప పెళ్లి విందు అనేటువంటి సంగతి మనం అది ఆఖరిగా జరిగేటువంటి పెళ్లి అయిన తర్వాత ఆ జరిగేటువంటి గొప్ప విందు అని చెప్పి మనం గమనించాలి. కనుక అందుకే ఇక్కడ ఇందాక మనం చదివే కదా 19వ అధ్యాయానికి ఆ వివాహ అక్కడ 19వ అధ్యాయం ఎదురాయబడింది ఇక్కడ. మరియు అతను నాతో ఇలాగ చెప్పాడు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు తల్లిలని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాడు. కాబట్టి పెళ్లి విందులు ఎవరుంటారంటే ఆ పెళ్లి విందులో పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు, ఆ తర్వాత ట్రిపులేషన్ సెయింట్స్ ఉంటారు. వారు కూడా పాత నిబంధన అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి గ్రేడ్కి చెందిన వారే కాబట్టి వీరందరూ కూడా వారితో పాటు ఉంటారు. తర్వాత దేవదూతలు ఉంటారనే విషయాన్ని గమనించారు. కనుక అక్కడ తర్వాత అయిన తర్వాత ఈ పెళ్లి అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఇక్కడే మనం ఇందాక చదివాం కదా 20వ అధ్యాయం దయచేసి ఒక మాట చదవండి. 20వ అధ్యాయం 11 మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు
శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు, దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రుక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఈ పెళ్లి ముందు జరిగిన తర్వాత వెంటనే ఆయన తెల్లని వస్త్రం ధరించుకుని తెల్లని గుర్రం మీద ఎక్కి ఆయన తన సంఘంతో పాటు పరిశుద్ధులతో పాటు వారందరూ కూడా డైరెక్ట్ గా ఎక్కడికి వస్తారంటే భూమి మీదకి వస్తారు. డైరెక్ట్ గా ఏడేళ్ల క్రమకాలం అయిపోయిన వెంటనే వారు భూమి మీదకి వచ్చి భూమి మీద ఆయన 1000 ఏళ్ల పరిపాలన స్థాపిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి భూమి మీదకి వస్తారంటే ఎక్కడ దిగుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి 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 జకరియా గ్రంథం 14:4 వచ్చిన చదవండి సార్. జకరియా 14:4 ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు. ఎక్కడ చూస్తారంటే ఆ ప్రభువారు వచ్చి తన యొక్క సంఘంతో పాటు పరిశుద్ధులతో పాటు వారందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని మొట్టమొదటిగా భూమి మీదకి 7 ఏళ్ల తర్మకాలం అయిపోయిన వెంటనే ఆయన ఒలివ కొండ మీద అడుగు పెట్టినప్పుడు అది రెండుగా చీలిపోయి ఒక పెద్ద మధ్యలో ఒక పెద్ద లోయ ఏర్పడుతున్నట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చారు. ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నారు. అయితే రెండోసారి యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఖడ్గం ధరించుకుని వస్తా ఉన్నాడు. ఆయన సింహంలాగా వస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పగ తీర్చుకోవడానికి భూమి మీదకి వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు తన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ 1000 ఏళ్ల పరిపాలన అంటే ఈ 1000 ఇయర్స్ రెయిన్ అంటాం కదా, ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది అది ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువు సాక్షాత్తుగా భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. కనుక ఈ 1000 ఏళ్ల పరిపాలన అప్పుడు జరిగేటువంటి సంగతి ఏంటంటే ఇది 7 సంవత్సరాల కాలం దాటిపోయిన తర్వాత యేసు ప్రభువు భూమి మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇదే 11:16 వరకు మనం చదివాం కదా. ఇప్పుడు 11:16 వరకు చదివాం కదా, అదేం చూపిస్తుందంటే యేసు ప్రభువు తన సంఘంతో పాటు ఆ తర్వాత పరిశుద్ధులతో పాటు భూమి మీదకి వచ్చి ఆయన నీతి రాజ్యాన్ని స్థాపిస్తున్నట్టుగా మనం గమనించాం. 1000 సంవత్సరాలు రాజ్యాన్ని స్థాపిస్తారని చెప్పి దేవుని ఒక వాక్యం. ఆ రాజ్యంలో ఒకే ఒక రాజ్యం ఉంటుంది, అది ఒకే రాజ్యం ఉంటుంది. రాజ్యములన్నీ కూడా అన్ని డిజాల్వ్ అయిపోతాయి. రాజ్యాలన్నీ కూడా ఏ రాజ్యం ఉండదు, ఒకే ఒక రాజ్యం ఉంటుంది, ఒకే ఒక రాజు ఉంటున్నాడు. రాజులకు రాజు, ఇంతకు మనం చదివాం కదా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయనకి పేరు పెట్టబడింది. కాబట్టి యేసు ప్రభువు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన భూమి మీద పరిపాలిస్తున్నట్టుగా మనం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. కనుక ఆ రీతిగా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన భూమి మీద రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇక్కడ ఒక మాట చదవండి, జకరియా 14:9 కూడా చదవండి. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడు. ఆయన పేరు ఒక్కటే, ఆయన ఒక్కడే ఆయన ఉన్నాడు అని చెప్పి. కనుక ఈ ప్రపంచం అంతా కూడా రాజ్యాలన్నీ కూడా ఏమైపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి. రాజ్యాలన్నీ కూడా ప్రపంచం అంతా కూడా ఒకే ఒక రాజు ఉంటున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభువు అంటున్నారు. కాబట్టి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడనే సంగతి దేవునికి వాక్యం. ఎక్కడి నుంచి రాజ్య పరిపాలన చేస్తాడు చెప్పండి, దాని క్యాపిటల్ ఎక్కడుందనమాట. మరి ఈ యొక్క ఈ రాజ్యానికి క్యాపిటల్ ఎక్కడంటే ఇస్రాయల్లో యెరూషలేము నుంచి ఆయన పరిపాలన చేస్తాడని చెప్పి మన జ్ఞాపకం చేసి యెరూషలేముని
ఆయన రాజ్య పరిపాలన ఎరుసలేముని క్యాపిటల్ గా చేసుకుని దాన్ని రాజ్య పరిపాలన చేస్తాడని చెప్పి దేవునికి వాక్కు తెలియజేస్తా ఉంటుంది. చూడండి ఒకసారి అక్కడ దగ్గర 10, 10:11 చదవండి, 14:10, 14:10. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హననీయుల గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టునున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేముని క్యాపిటల్ గా చేసుకుని ఆయన పరిపాలిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన పరిపాలన స్టార్ట్ చేసిన వెంటనే ప్రభువారు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ, లేకపోతే ఉన్నటువంటి రాజుల్ని, వారందరినీ కూడా యెరూషలేముకి పిలిపిస్తాడు. యెరూషలేముకి పిలిపించి ఆయన చేసేటువంటి పని ఏంటంటే వారందరినీ కూడా పిలిపించి వారందరినీ కూడా దేవుని యొక్క వాక్యము నేర్చుకోవడానికి వారందరినీ పిలిపిస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయా రాజ్యాల నుంచి అనేక మంది వచ్చి దేవుని నీతిని గుర్చి మరి ఆయా రాజ్య నిబంధనల గురించి అవన్నీ కూడా ఏంటంటే నేర్పిస్తాడు. నేర్పిస్తే నేర్పించడానికి వస్తారనమాట, వాళ్ళందరూ కూడా వస్తారు. అందరూ వచ్చి ఆ రాజ్యంలో జరిగేటువంటి పద్ధతి ఏంటి, నీతి ఏంటి, విధులు ఏంటి అనేటువంటి విషయాలు నేర్చుకుని వారు వెళ్తారు. చూడండి అక్కడే 14:16 చదవండి. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి అగు యెహోవా అను రాజునకు మొక్కుటకును, పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. వీళ్ళందరినీ పిలుస్తారు, వీళ్ళందరినీ ఆహ్వానించినప్పుడు వీరందరూ కూడా యెరూషలేముకి వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క నిబంధనలు నేర్చుకుని ఆ పరిపాలన పద్ధతులన్నీ నేర్చుకుని ఆ మరి యేసు ప్రభు యొక్క ఆ యొక్క అధికారానికి ఒప్పుకొని చాలా మంది ఆ రీతిగా పర్ణశాల పండుగ జరపడానికి వారందరూ వస్తారు. వచ్చి వారందరూ కూడా నేర్చుకుని వెళ్ళిపోతారు. అయితే కొంతమంది ఉంటారు ఏంటంటే, కొంతమంది ఆయన మాటకు అప్పటికే సాతాను 7 ఏళ్ళ క్రమకాలం అప్పుడు చేసినటువంటి సంగతి ఏంటంటే అప్పటికే అనేక మందిని యేసు ప్రభువారు భూమి మీదకి వస్తారని తెలిసి యేసు ప్రభువారి మీద విరోధంగా అనేక మందిని సిద్ధపరుస్తుంది. వ్యతిరేకంగా అనేక మందిని సిద్ధపరిచి యేసు ప్రభుని వ్యతిరేకరించేటువంటి వారు కూడా భూమి మీద ఉంటారనే సంగతి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. ఆ రీతిగా ఉండడాన్ని బట్టి చూడండి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ మాట కనబడదు. యెషయా గ్రంథం 2:4 చదవండి. యెషయా గ్రంథం 2:4. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నప్పులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. కనుక అక్కడ మనం చూసినట్లయితే అనేకులు తిరుగుబాటు చేసేటువంటి వారు కూడా ఉంటారని, అయితే జరిగేటువంటి సంగతి ఏంటంటే వారికి దేవుడు ఏం చేస్తారంటే వారి మీద వర్షం కురకుండా చేస్తారు. వారిని ఏం చేస్తారంటే చాలా కఠినలుగా ఉండి మరి దేవుని మాటకు లోపడకపోవడాన్ని బట్టి దేవుడు వారి మీద వర్షం కురకుండా చేస్తాడు. 14:17 మాట ఉంటుంది. లోకమందు కుటుంబములలో సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షం కురవకుండును అంటున్నాడు. కాబట్టి వారందరి మీద వర్షం కురవదు, పంటలు పండవు, గొప్ప కరువు వస్తుంది అనమాట. కరువు రాడాన్ని బట్టి ఆ రీతిగా దేవుడు వారిని శిక్షించడాన్ని బట్టి వారు దేవుని మాట వినడానికి వారిని ఆ రీతిగా దేవుడు శిక్షిస్తూ ఉంటారు. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మరి జరుగుతున్నటువంటి ఇత్రాయిలు ఈ యొక్క రాజు యొక్క ప్రభువారి యొక్క మాట విని అనేకులు ఆశీర్వదించబడతారు. ఆ దినాల్లో గొప్ప ఆశీర్వాదాలు భూమి మీద ఉంటాయి. కనుక వారందరూ కూడా ఆశీర్వదించబడ్డం చూసి అప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మెల్లగా కొంచెం మారుతూ యేసు ప్రభు మాట వినడానికి, ఎందుకంటే వారికి కరువు వస్తుంది కాబట్టి ఆ కరువు భరించలేక దేవుని మాట వినడానికి ఇష్టపడి దేవుని దగ్గరికి ఎరుకేందుకు వచ్చి దేవుని మాట వింటారనమాట. కనుక ఈ యొక్క ఇంకో సంగతి మనం గమనించాలి ఏంటంటే, ఎప్పుడైతే 1000 సంవత్సరాల పరిపాలన స్థాపిస్తాడో
వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే సాతాన్ని బంధించేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో సాతాను భూమి మీద ఉండడు. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో సాతాను భూమి మీద ఉండడు. కనుకనే అది నీతి రాజ్యం అంటాం. అది ఏంటనమాట, ఆ రాజ్యంలో మరి చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత మనం రేపు నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఏంటంటే మరొకసారి మనం నెక్స్ట్ ఇంకొక క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఎలా ఉంటది పరిపాలన పద్ధతి, ఎలా ఉంటది, ఏమేమి జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు సాతాను బంధించబడతాడు. ప్రకటన గ్రంథం 20:1-3 వచనాలు చదివినట్లయితే ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలం అప్పుడు సాతాను బంధించబడతాడు, భూమి మీద ఉండడు. రెండు ఒకసారి చదవండి. ప్రకటన 20:3 మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాణిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. మనం చూసినట్లయితే సాతాను ఘట సర్పాన్ని ఏం చేస్తారు చెప్పండి, 1000 ఏళ్ల పరిపాలన కాలం అప్పుడు దాన్ని బంధిస్తారు. బంధించడాన్ని బట్టి వాడు వ్యతిరేకంగా రేపినటువంటి వారు కొంతమంది ఉన్నప్పటికీ కూడా వారి కరువు రావడాన్ని బట్టి వారు మెల్లగా ఏంటంటే ఇతరులు ఆశీర్వాదం పొంది ఇతర స్థలాల్లో ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. వ్యతిరేకించబడినటువంటి వారు కరువు అనుభవిస్తున్నారు. ఎందుకంటే వర్షం కురగకపోవడాన్ని బట్టి వారందరూ చూసి ఏం చేస్తారంటే వారు మార్చుకొని దేవుని ఆశీర్వాదాలు చూసి వారు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా దేవుని యొక్క అధికారాన్ని కొట్టుకొని ప్రభునందు విశ్వాసించి వారు కూడా ఎరుసలేమికి వచ్చి ఏం చేస్తారంటే ఎరుసలేమిలో ఉన్నటువంటి ఆ రాజుకి లోబడతారు. ఆయన మాటకి తేలవుతా ఉంటారు, అరితగా మార్చబడతా ఉంటారు. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన సమయంలో జరిగేటువంటి ఇంకొక సంగతి ఏంటంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మనం చూసినట్లయితే నమ్మకస్తులందరికీ కూడా దేవుడు ఆ యొక్క బహుమానాలు ఇస్తాడనేటువంటి సంగతి ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మనం చూస్తూ ఉంటాం. నమ్మకస్తులందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే బహుమానాలు ఇస్తాడు. కనుక అది మనం గమనించాలి. అంటే బహుమానాలు అంటే ఏంటంటే మరి ఒక 1000 ఏళ్ల పరిపాలన కాలంలో రాజు ఉంటాడు, ఆ తర్వాత మరి ప్రిన్సెస్ ఉంటారు, అధికారులు ఉంటారు, రాజులు ఉంటారు, ప్రిన్సెస్ ఉంటారు, అధికారులు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏంటంటే వారి స్టేజెస్ ప్రకారంగా వారికి మరి ఏంటంటే వారికి ఆ యొక్క అధికారం అనేటువంటి వారికి అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పరిపాలన కాలంలో రాజాధిరాజు ప్రభులకు ప్రభు యేసు ప్రభు అంటున్నారు. ఆ తర్వాత దావీదు లేచి తిరిగి ఆయన పునరుద్ధరణైనటువంటి దావీదు ఆయన తన సింహాసనం మీద ఉండి తాను కూడా పరిపాలిస్తాడనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కనుక దావీదు ఏం చేస్తాడంటే తిరిగి లేచి ఆ సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభు వారికి ఏముంటాడు చెప్పండి, ఆయన రాజు అయితే ఈయన రాజకుమారుడుగా దావీదు పరిపాలన చేస్తాడు 1000 ఏళ్ల కాలంలో అనేది మనం గమనించారు. ఆ తర్వాత 12 మంది అపొస్తలులు ఏం చేస్తారు చెప్పండి, వారికి కూడా సింహాసనాలు ఇవ్వబడతాయి. యేసు ప్రభు వారికి మాట చెప్పారు. మత్తయి సువార్త 19:28 ఏం చెప్పారు చూద్దాం చూడండి. అపొస్తలుల గురించి 19:28 యేసు వారితో ఇట్లనేను, ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ యొక్క శిష్యులకి 12 సింహాసనాలు వేయబడతాయి. 12 సింహాసనాలు వేయబడిన తర్వాత వారు ఏం చేస్తారంటే 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దావీదు తన సింహాసనం మీద యేసు ప్రభు రాజుగా ఉంటే దావీదు రాజకుమారుడుగా ఉండి అసలు వాస్తవంగా దావీదు కుమారుడు యేసు ప్రభు కానీ ఆయన రాజాధిరాజుగా ప్రభుల ప్రభుగా ఆయన పరిపాలిస్తుంటే ఆయన దగ్గర ప్రిన్స్ అంటే రాజకుమారుడుగా ఉండి దావీదు కూడా సింహాసనం ఆసీనుడై దావీదు కూడా పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 12 మంది అపొస్తలులు 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తూ అధికారం కలిగినటువంటి వారుగా ఉంటారని దేవునికి వాక్యం తెలియజేస్తాను. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ యొక్క తిరిగి లేచినటువంటి
ఈ యొక్క పరిస్థితులందరూ కూడా వారు కూడా మరి యేసు ప్రభుతో పాటు ఆ యొక్క ప్రభుత్వంలో పరిచర్య చేస్తూ ఉంటారనే విషయాన్ని దేవునికి వాక్యం తెలియజేస్తాను. లూకాస్ వార్త 19:17 నుంచి చదవండి కొన్ని మాటలు. లూకాస్ వార్త 19:17. అతడు బాగా మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండమని వానితో చెప్పాను. బలనమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండమంటాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు అంటాడు కదా, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి 5 పట్టణాల మీద నేను, అంటే విశ్వాసులైనటువంటి వారు కూడా పరిపాలన చేస్తారనే సంగతి మన దేవునికి. ఇదంతా కూడా ఏంటంటే ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మరి నమ్మకమైనటువంటి వారికి, నమ్మకస్తులకి అధికారం ఇవ్వబడుతుందనే విషయాన్ని గమనించాలి. కనుక 1000 ఏళ్ల పరిపాలన ఎవరెవరు ఉంటారంటే, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు ఉంటారు, ఆ దావీదు ఉంటాడు, 12 మంది శిష్యులు ఉంటారు, ఆ తర్వాత మరి విశ్వాసులు ఉంటారు, తిరిగి లేచినటువంటి అనగా మహిమపడుతుంది గ్లోరిఫైడ్ సెయింట్ అంటాం కదా, అనగా మర్చిమైన శరీరాన్ని విడిచిపెట్టి పునరుద్ధరణైనటువంటి ఆ యొక్క పరిశుద్ధులందరూ కూడా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఉండి వారికి కూడా అధికారం ఇవ్వబడుతుంది. వారితో పాటు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది ఏంటంటే అప్పటికే 1000 ఏళ్ల పరిపాలన ఉండి దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు కొంతమంది ఉంటారు, వారు కూడా ఆ యొక్క పరిపాలన కాలంలో ఆ ప్రభుత్వం పాటు పరిపాలించేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా కొంతమంది నమ్మకస్తులు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించడాన్ని బట్టి వారికి కూడా అధికారం ఇవ్వబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ రీతిగా 1000 ఏళ్ల పరిపాలన కాలం అంతా కూడా ఏంటంటే మరి ఆ రీతిగా దేవుడు దాన్ని నడిపిస్తాడు, ఆ రీతిగా అధికారం జరుగుతుంది అనే విషయం దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క రాజ్యంలో ఎవరుంటారు అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఈ రాజ్యంలో ఎవరు ఉంటారు చెప్పండి. యూదులందరూ కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలం అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే యూదులందరినీ తీసుకొస్తారు. యూదులందరికి కూడా ఒకటే రాజ్యం అయిపోయింది. ఇంకా రాజ్యాలన్నీ కూడా మరి డిజాల్వ్ అయిపోయినాయి కాబట్టి ఒకే ఒక రాజ్యం ఉంటుంది. దాని యొక్క ముఖ్య పట్టణం ఎరుసలేం అయి ఉంటుంది కాబట్టి ఈ ఎరుసలేంని సెంట్రల్గా చేసుకొని యూదులందరూ కూడా ఆ దేశానికి వస్తారు. యూదులందరూ వస్తారు. ఆ తర్వాత మరి ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఇంకా ఎవరు ఉంటారంటే మరి రక్షించబడినటువంటి వారు ఉంటారు, అంటే ఆరోహణమైనటువంటి పరిశుద్ధులు ఉంటారు. రెండు రకాలైనటువంటి మానవులు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఉంటారనే విషయాన్ని గమనించారు. కొన్ని మొట్టమొదటిగానేమో యేసు ప్రభుతో పాటు ఆరోహణమైన సంఘము, ఆరోహణమైనటువంటి ఆ పాత నిబంధన పరిశుద్ధులు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఆ యొక్క 7 ఏళ్ల క్రమకాలంలో క్రమపడి చనిపోయినటువంటి మరి ఆ యొక్క హతసాక్షులు ఉంటారు, వారు లేచి యేసు ప్రభుతో పాటు ఉంటారు. ఆ తర్వాత 144,000 మంది వారికి హాని కలగకుండా వారందరినీ భద్రపరిచి ముద్ర వేసినటువంటి వారు ఏమైపోతారు, వారు కూడా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో వెళ్ళిపోయి ఈ పరిచర్యకు వారంతా కూడా ప్రపంచం అంతా తిరిగి యేసు ప్రభుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వారి పని అది, వారు కూడా ఆ పరిపాలన కాలంలో ఉంటారనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ఏంటంటే రెండు రకాల, ఒకటేమో గ్లోరిఫైడ్ బాడీస్ ఉంటాయి, ఫ్లెష్ అండ్ బ్లడ్ తో ఉన్నటువంటి బాడీస్ ఉంటాయి. అంటే 1000 ఏళ్ల పరిపాలన కాలం అప్పుడు అక్కడక్కడ దేశాల్లో అనేక మంది ఇంకా మిగిలిపోయినటువంటి వారు ఉంటారు. 3/4 పీపుల్ విల్ డై, అనగా 3/4 ప్రజలు చనిపోతారు యుద్ధాల్లోనూ రకరకాలుగా, కానీ ఇంకా చాలా మంది ఆయా దేశాల్లో మిగిలిపోతారు. కాబట్టి వారందరూ కూడా ఏం చేస్తారంటే వారందరూ కూడా ఒక యూదుని 10 మంది పట్టుకొని ఎరుసలేముకి వచ్చి ఎరుసలేము ఉన్నటువంటి రాజుని పూజించి ఎరుసలేము ఉన్నటువంటి రాజుని విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారనే సంగతి మనం గమనించాలి. ఇప్పుడు ఈ చూసుకొని మనం ఈ రోజుకి ముగించుకుందాం. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మహిమపరచబడి పునరుద్ధరణైనటువంటి పరిశుద్ధులు ఉంటారు. ఆ తర్వాత శరీర సంబంధమైనటువంటి అనగా శరీరం ఫ్లెష్ అండ్ బ్లడ్ లో ఉన్నటువంటి మనుషులు ఉంటారు. వీరిద్దరికి వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆరోహణమైనటువంటి వారు మహిమ శరీరాలు ధరించుకుంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు మాత్రం వారు రక్తమాంసాలు కలిగి ఉంటారు.
మొట్టమొదటి డిఫరెన్స్ ఏంటంటే మరి ఆరోహణమైనటువంటి వారు వారు మహిమపరచబడినటువంటి అక్షయ శరీరాలను ధరించుకుంటారు, మరి భూమి మీద ఉన్నటువంటి వారు మాత్రం రక్త మాంసాలు కలిగిన మామూలుగా మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామో ఆ రీతిలో వారు ఉంటారు. రెండవ సంగతి ఏంటంటే మరి ఈ యొక్క ఆరోహణమైనటువంటి వారు వివాహం చేసుకోరు వారు వివాహం చేసుకోరు, కానీ భూమి మీద ఉన్నటువంటి రక్త మాంసాల్లో ఉన్నటువంటి మనుషులు మాత్రం వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేస్తే మరి ఈ యొక్క ఆరోహణమైనటువంటి వారు వారి ఇంకా పిల్లలు వారికి కలగరు, కానీ భూమి మీద ఉన్నటువంటి వారికి మాత్రం పిల్లలు కంటా ఉంటారు, పిల్లలు పుడుతూ ఉంటారు. ఆ తర్వాత నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఆరోహణమైనటువంటి వారు ఏమో ఎల్లప్పుడూ చీపిస్తారు, భూమి మీద ఉన్నటువంటి వారు మాత్రం వారు ఏంటంటే ఎంతకాలం బ్రతుకుతారంటే ఆ పాత నిబంధనలో ఆదాము నోవాహు బతికినట్టుగా వారు చాలా కాలం 700 సంవత్సరాలు బ్రతుకుతారట వారు. అర్థమైందా? కనుక వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఎక్కువ మంది పిల్లలు పుడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ వారు ఏంటంటే ఆదాము అంత వయసు లేకపోతే నోవాహు అంత వయసు వారికి ఉంటారు. ఆ తర్వాత ఆరోహణమైనటువంటి వారికి మరణం లేదు, కానీ ఈ రక్త మాంసాలు కలిగినటువంటి వారికి ఏముంది చెప్పండి, వారు మరణము వస్తుంది కానీ చాలా తక్కువ, ఎక్కువ కాలం బ్రతుకుతారు వారు, చాలా తక్కువ మరణం అనేటువంటిది చాలా తక్కువ, వారికి తక్కువ మంది చనిపోతారనే విషయాన్ని గమనించాలి. కనుక వీళ్ళు మాత్రం ఆరోహణమైనటువంటి వారికి మాత్రం లేదు. పాపం అనేటువంటి ఎవరు జరిగితే చెప్పండి, మరి ఈ ఆరోహణమైన వారు పాపం చేయరు, కానీ ఈ రక్త మాంసాలు కలిగినటువంటి వారు పాపం జరుగుతూనే ఉంటుంది. 1000 పరిపాలన కాలంలో పాపం చేస్తారు, కానీ వాస్తవంగా జరిగే సంగతి ఏంటంటే ఈ 1000 పరిపాలన కాలంలో పాపం చేసినప్పుడు వెంటనే పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుందట. పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉండి వారికి చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్ వస్తుంది, శిక్ష వస్తుంది. కాబట్టి చాలా మంది భయపడి పాపం చేయాలన్నమాట, భయపడి పాపం అయినప్పటికీ పాపం జరుగుతూనే ఉంటుంది. కనుక ఆ రీతిగా వారు పాపం చేస్తారు, చేయడాన్ని బట్టి ఆ పాపం వలన దేవుడు వారి మీదకి భయంకరమైనటువంటి శిక్షలు పంపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే 1000 సంవత్సరాల పరిపాలన జరిగిపోయిన 1000 పరిపాలన జరిగిపోగానే సాతాను ఎప్పుడైతే మరి ఆ విడుదల చేయబడతాడో కొంతమంది తిరుగుబాటు చేసేటువంటి ఈ మనుషులు పాపులందరినీ కూడా సాతాను ఏం చేస్తాడంటే వాడందరినీ సమకూర్చుకొని ఆ తిరుగుబాటు చేసేటువంటి నమ్మనటువంటి మనుషులందరినీ కూడా సమకూర్చుకొని ఈ మరి ఈ యొక్క 1000 పరిపాలన కాలంలో దేవుని మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు. దేవుని మీదకి దాన్ని అంటాం కదా హర్మగద్దోని యుద్ధం అంటాం, కనుక ఆ రీతిగా వారు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన అగ్నిచేత ఆ వారందరినీ నశింపజేసేస్తాడు. ఎవరిని వారందరినీ నశింపజేసి సాతాన్ని తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు. ఆ తర్వాత వీరందరూ కూడా చనిపోతారు. ఆ తర్వాత తీర్పు జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్టయితే 2 రకాలైనటువంటి మనుషులు 1000 పరిపాలన కాలంలో ఉంటారని గమనించాలి. మరి వీరికి వారికి సంబంధం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆరోహణమై మరి గ్లోరిఫైడ్ బాడీస్ ధరించుకున్నటువంటి ఈ పరిశుద్ధులకి ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉన్నటువంటి వీరికి ఎటువంటి సంబంధం ఉంటుంది అని అనుకుంటే యేసు ప్రభువు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులతో కలిసాడు కదా, శిష్యులతో కలిసినప్పుడు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో అదే సంబంధము ఈ యొక్క 1000 పరిపాలన కాలంలో కూడా ఉంటుంది. కనుక ఆ విషయాన్ని గమనించండి. ఎందుకంటే కొంతమంది 1000 పరిపాలన కాలంలో రక్షించబడతారు, కానీ వారికి మహిమ శరీరాలు వారికి ఉండవు. ఎందుకంటే వారు ఇంకా ఎత్తబడలేదు లేదా వారు మార్చబడలేదు, కాబట్టి వారు ఇంకా శరీర రక్తాలను ధరించుకునే ఉంటారు. శరీరము రక్తమార్లా ఉంటుంది, కాబట్టి వారితో ఎటువంటి సంబంధం ఉంటుంది అంటే యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధాన్ని వారు కలిగి ఉంటారు. ఆ తర్వాత మిగతా వారితో మాత్రం చాలా కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ యొక్క 1000 పరిపాలన కాలం అంతా కూడా మరి యూదుల యొక్క అధికారం కొంచెం ఎక్కువగా ఉంటుంది, మిగతా వారి యొక్క అధికారం కొంచెం తక్కువగా. ఎందుకనమాట, ఈ 1000 పరిపాలన కాలం అంతా కూడా
ఆ రాజ్యం యూదులకి సంబంధించింది, యూదులకు సంబంధించింది కాబట్టి వారు కొద్దిగా హెచ్చుగా ఉంటారు కాబట్టి మిగతా వారంతా కూడా వీరికి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఈ రీతిగా మరలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నాలుగో మందిరం కట్టబడుతుంది, ఆ తర్వాత భూమంతా మార్చబడుతుంది, ఆ తర్వాత ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మరి పరిపాలన ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాలతో మరో వచ్చే వారం మనం ఆలోచన చేద్దాం. వచ్చే వారం మనం వాటిని నేర్చుకుందాం. ఈ రోజు మాత్రం ఏంటంటే రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఆ తర్వాత మరి ఈ యొక్క పెళ్లి విందు జరుగుతుంది. పెళ్లి విందు జరిగిన తర్వాత యేసు ప్రభువు తెల్లనితరం ఎక్కి భూమి మీదకి ఒలివకొండ మీదకి వస్తే అది రెండంతలుగా తీరుతుంది. ఆ రోజు నుంచి ఆయన 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేస్తాడు. అనేక మంది రాజులు వచ్చి ఆయన వాక్యుని నీతిని గురించి నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రీతిగా ఈ విషయాలన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. దేవుడి మాటలు దేవుడించి ప్రార్థన చేసుకుందాం.